రోజు చేరుకున్నప్పటికీ ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేకుండా చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఈరోజు ఒక నియంత్రిత పోకడలతో చివరికి హైకోర్టును కూడా తప్పుదో పట్టించే విధంగా వాదనను వినిపిస్తూ మొత్తం ప్రజా జీవనం స్తంభించే రీతిలో పరిస్థితులు కొనసాగుతున్నా ఇప్పటి వరకు ఇద్దరు కార్మికులు మనస్తాపం చెంది మంత్రులు ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల వారు తనువు చాలించుకుంటే ఇంకా కొంతమంది ఆత్మహత్యకు పాల్పడితే బతికి భయపడ్డ ఉదంతము గుండెపోటుతో చనిపోయిన కొంతమంది ఒకవైపు ఈ విధంగా జరుగుతూ ఉంటే కనీసం చర్చలకు ఇవాళ కోర్టు సైతం కూడా చర్చలు జరపండి చర్చలకు వెళ్ళండి చర్చలకు పిలవండి అంటే ప్రభుత్వం చొరవ తీసుకోకుండా పైపెచ్చు రాజ్యసభ సభ్యులు కేశవరావు గారు మరి ప్రభుత్వం అనుమతిస్తే నేను మధ్యవర్తిత్వం నడిపిస్తానని చెప్పిన దానికి కూడా జేసి సంఘాలు ఒప్పుకుంటే మరి ఈరోజు కేశవరావు గారు ముఖ్యమంత్రి అనుమతి రాలేదు ప్రభుత్వం నుంచి ఇంకా నాకు అనుమతి రానప్పుడు నేను చర్చలు ఏ రకంగా చేస్తానని చెబుతానంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుని యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా సామాన్య పేద ఆర్టీసీ కార్మికుల దుస్థితి ఏమిటో ఒక్కసారి మరి గమనించాలని చెప్పి కూడా వారికి వివరించడం జరిగింది. రెండో వైపు సందట్లో సడమియే మాదిరిగా మేము ఈ ఆర్టీసీ ఆస్తులు ఏ రకంగా కొల్లగొడతాను ఏదో అడవుల్లో బస్సులు పోతూ ఉంటే బందిపోటు దొంగలు ప్రయాణికులు దోచుకునేది మేము చూసాము విందాము. కానీ ఈరోజు యథేచ్ఛగా పట్టపగలే టీఆర్ఎస్లోని కొంతమంది బందిపోటు దొంగలు ఈ ఆర్టీసీ ఆస్తిని మరి ఇలా దోచుకుంటున్న వైనం ఏ రకంగా రోజు పత్రికల్లో పుంకాను పుంకలుగా వస్తూ ఉంటే కూడా వారు చీమకొట్టినట్టుగా లేరు. 80,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి సంపద ఉన్నటువంటి ఆర్టీసీని అటు ఆర్మూర్లో వరంగల్లో నగర నడిబొడ్డు హైదరాబాదులో ఇంకా అనేక ప్రాంతాల్లో కరీంనగర్లో అప్పనంగా ఈ యొక్క ఆర్టీసీ భూములు నామాత్రం లీజుకు పొంది వ్యాపారాలు వాణిజ్య సంస్థలు ఈ రకంగా ఆర్టీసీని కూడా నష్టాల్లోకి నెట్టివేస్తున్న ఉదంతాన్ని మరి ఆ రకంగా ఈ ఆర్టీసీ ఆస్తిని కాపాడడానికి మీరు చొరవ తీసుకోవాలని వారికి విన్నపించడం. ఇటీవల పెట్రోల్ బంకుల పేరు మీద ఆర్టీసీకి సంబంధించిన 115 ప్రధాన కుడల్లో ఆర్టీసీ యొక్క ఆస్తి భూములు అప్పనంగా మరి వారి అనుచరులకు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు దారాదత్తం చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సర్వీస్ ప్రొవైడర్స్ పేరు మీద ఈ గులాబీ కండువాలు గులాబీ దండులకు ఈరోజు ఆర్టీసీ ద్వారా వ్యాపారం చేసుకొని ఆ లాభాలు గడించిన దాంట్లో 60% ఆ యొక్క అనుచరులకు రూపాయి పెట్టుబడి లేకుండా నిజంగా ఆర్టీసీని లాభాల బాధ్యతలో నడిపించాలంటే ఇది నిపుణుల కమిటీ చెప్పినట్టుగా ఆర్టీసీ స్వయంగా ఆ పెట్రోల్ బంకులు నడిపించిన ఆస్కారం ఉన్నా దాని కాదని ఈరోజు ఏ రకంగా ఆర్టీసీని దోచుకుంటున్న వైనాన్ని కూడా వారి దృష్టి తీసుకురావడం జరిగింది. మూడవది ఇవాళ సెప్టెంబర్ మాసం పనిచేసే కాలానికి జీతం ఇవ్వాల్సింది ఇవాళ పూర్తిగా కార్మిక చట్టాలను రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చివరికి ఇవాళ కోర్టులో కూడా తప్పుడు వాదనలు వారు సమ్మె చేస్తున్నారు కాబట్టి మేము జీతాలు ఇవ్వలేకపోయాము మేము జీతాలు ఇవ్వాలనుకుంటే వాళ్ళు సమ్మెలోకి వెళ్ళినారని వారు సమ్మెకు వెళ్ళింది 5వ తేదీన జీతాలు రావాల్సింది 1వ తేదీన లేదా 2వ తేదీన. ఈ రకంగా పచ్చి అబద్ధాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం వైనాన్ని వారి దృష్టి తీసుకురావడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా మొదటిసారిగా తెలంగాణలో దసరా పేరు మీద 22 రోజులు సెలవిచ్చి ఆ రకంగా మొత్తం విద్యా సంస్థల యజమానుల మీద ఒత్తిడి పెంచి బస్సులు డ్రైవర్లను పంపించమని చెప్పి బెదిరింపులు పాల్పడం చివరికి ఆ పిల్లలు విద్యార్థుల భవిష్యత్తు విద్యా వ్యవస్థ ఈ రకంగా గాడి తప్పుతుంది. ఈ పాటికే తెలంగాణలో విద్యా వ్యవస్థ అంతా కుంటుపడిందని చెప్పి ఒకవైపు మరి వార్తలు వస్తూ ఉంటే ఈ పరిస్థితి కాబట్టి ఇవన్నీ వారి దృష్టి తీసుకొచ్చి 12 రోజులు అయిపోయింది రాష్ట్రంలో. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అటు ఉద్యోగులు విద్యార్థులు యువకులు అన్ని వర్గాలు
భారతీయ జనతా పార్టీగా పూర్తిగా సంఘీభావం వ్యక్తం చేస్తూ మరి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని సూచిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా వివరిస్తున్న విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. 40 నిమిషాలు ఈ మెమరణంలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా కూలంకుషంగా మాతో చర్చించి తప్పకుండా మరి దాని మీద స్పందిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మరి వారు గవర్నర్ హోదాలో జోక్యం చేసుకొని ప్రభుత్వం మీద మరి ఈ యొక్క నివేదిక తెప్పించుకొని వెంటనే చర్యలు పూనుకొని ఈ యొక్క పేద కుటుంబాలను ఆదుకోవాలని లేనట్లయితే ఈరోజు పిట్టెలు రాలినట్టుగా రాలిపోతున్నారు ఇవాళ ఆర్టీసీ కార్మికులు. కాబట్టి ఈరోజు వారి ఉసురు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగులుతుంది. ఇవాళ 50 కుటుంబాలు రోడ్డు పాలు చేసి దసరా పండుగ జరుపుకోకుండా పస్తులుండి బట్టలు కొనుక్కోకుండా జీతాలు ఇవ్వకుండా ఇంత కక్ష సాధింపు చర్యలు. ముఖ్యమంత్రి జీతాలు ఆగలేదు, మంత్రులు జీతాలు ఆపలేదు, ఎమ్మెల్యేలు జీతాలు ఆగుతలేవు. పేద ఆర్టీసీ కార్మికులు చేసే పాపం ఏమంటే మేము మా సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెకపోతామని చెప్పిన పాపానికి ఇంత కక్ష. ఇది ప్రజాస్వామ్యమా నియంత్ర పాలన అని వారి దృష్టి తీసుకురావడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమైతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్ధృతంగా చేపడతాం, శాంతియుతంగానే ప్రజాస్వామికంగానే ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రావాలి. కార్మికులు కూడా ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోకూడదు, ఆత్మహత్యలు చేసుకోకూడదు. పూర్తి భరోసా ఇస్తున్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ. మేము అండగా ఉంటాం. మీ కోరికలు సాధించే వరకు ఈ సమస్యలు మీ చర్చల ద్వారా పరిష్కారం అయ్యే వరకు మేము వెంట ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇవాళ పేద ప్రజలు లేదా తెలంగాణ ప్రజలు ప్రజానీకము ఎవరు సమస్యలు ఉంటే వారి వెంట ఖచ్చితంగా ఉంటాం. మేము రాజకీయ పార్టీ, నేను నడిపించేది రాజకీయ పార్టీ, దొంగల ముఠా కాదు, దోచుకోవడానికి మేము పెట్టినటువంటి రాజకీయ పార్టీ కాదు. ఇవాళ అప్పనంగా తెలంగాణ ఆస్తులు కొల్లగొట్టడానికి తెలంగాణ రాలేదు. ఇవాళ తెలంగాణ తెచ్చుకోలేదు. మేము తెలంగాణ కాపాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల సమ్మైనా, విద్యార్థుల సమస్యల మీద అయినా, ఉద్యోగుల సమస్యల మీద అయినా, రైతుల సమస్యల మీద ఖచ్చితంగా వెన్నంటుంటాం, అగ్రభాగానే ఉంటాం కూడా. స్పందించారు తప్పకుండా. వారు కూడా ప్రభుత్వం ద్వారా సంప్రదిస్తామని చెప్పారు, చర్చిస్తామని చెప్పారు. వారు కూడా తమ సానుభూతి కూడా వ్యక్తం చేశారు.